గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపుల యొక్క రిజర్వేషన్ దాని మీద పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి సారథ్యంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఆ రోజున ప్రారంభించి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడితోటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాపులకి ఒక 5% రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చెప్పి కేంద్రాన్ని పంపించడం జరిగింది. అదే కాకుండా ఆ బిల్లు అక్కడ పెండింగ్ కేంద్రంలో పెండింగ్ ఉండగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కేంద్రం ఇచ్చిన దాంట్లో కాపు తెలగ బలిజ వంటల కులాలు కేటాయించడం జరిగింది. అదే రకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా కూడా అనేక మందికి రుణాలు, విదేశీ విద్య, కాపు భవనాలు, ఏటా 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేయించుకోవడం కూడా జరిగింది. అయితే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఈ రిజర్వేషన్ ఇంకా ఒక పూర్తి సమగ్రంగా కాపు తెలగ బలిచి ఒంటరి కులాలకు ఇంకా అందకుండా కొన్ని ఉండిపోయి అవి పొందే క్రమంలో గౌరవ మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. వారు ఆ రోజున ఎన్నికల సభలో మేము రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పేసి, అయితే కాపులకు సంబంధించినటువంటి ఏటా 1,000 కోట్లు కాదు 2,000 కోట్లు ఇస్తాం, కాపులకు సంబంధించినటువంటి అన్ని ప్రయోజనాలు మేము చేకూరుస్తాను, రిజర్వేషన్ అంశాన్ని కూడా నేను పరిశీలిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. మరి 2.5 సంవత్సరాలు పూర్తయిన కాపు రిజర్వేషన్ అంశం అట్లాగే ఉండిపోయింది. ఆ రోజు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కూడా తీసివేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ అలంకారప్రాయంగా కాపు కార్పొరేషన్ అయింది తప్ప కాపుకు సంబంధించిన నిధులు కార్పొరేషన్కి ప్రత్యేక కేటాయింపు లేకుండా పోయి అన్ని వర్గాలకు ఇచ్చిన పథకాల ద్వారానే అన్నీ కలిపేసి మీకు ఇన్ని కోట్లు ఇచ్చేవని చెబుతున్నారు. వాస్తవానికి అది అన్ని వర్గాలకి జరుగుతున్నటువంటి వారి యొక్క ప్రణాళికే తప్ప కాపులు ప్రత్యేకంగా కార్పొరేషన్ ద్వారా ఏ రకమైన రుణాలు కానీ, కాపు భవనాలు కానీ, పెండింగ్ ఇష్యూస్ కానీ, విదేశీ విద్య కానీ ఇవన్నీ కూడా ఈ 2.5 సంవత్సరాల్లోనూ కూడా ఎక్కడా జరగట్లేదు. మరి రిజర్వేషన్లు లేవు, నిధులు లేవు, భవనాలు లేవు, 2.5 సంవత్సరాల్లో కాపు తెలగ బలిజ అన్ని తెలగ బలి సోదరులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కూడా మేము కూడా రాష్ట్ర జేసీ తరఫున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇటీవల కాలంలో ఆనాటి ఉద్యమంలో జరిగినటువంటి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది పైచులకు తమారి వివిధ పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. ఆయా సెక్షన్స్లో అనేక పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి కేసులు నమోదు, ఆ కేసుల నిమిత్తం ఇవాళ కోర్టుల ద్వారా మీరు అందరినీ పిలిపిస్తూ మరి వారి ఇబ్బంది కూడా చేయడం జరుగుతుంది. వారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఈ కేసులన్నీ కూడా తీసేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆ తుని పరిధిలో ఉన్నటువంటి కొన్ని కేసులు తప్ప ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో సంబంధించిన కేసులు ఏ కేసులు కూడా తీయలేదు. చాలా చోట్ల వాయిదాలు తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఉద్యమం సంబంధించినటువంటి ఫలితాలు లేవు, రిజర్వేషన్లు లేవు, పథకాలు లేవు, భవనాలు లేవు, చివరికి కేసులతోటి ఇవాళ కోర్టు చుట్టూ తిరుగుతూ కాపు తెలగ బలిజ మరి ఒంటరి కులాల సోదరులందరూ కూడా చాలా మనోవేదన గురవుతూ ఉన్నారు. దయవచ్చి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి రాష్ట్ర కాపు జేసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ రిజర్వేషన్ అంశం కానీ, లేకపోతే ఈ కాపు యొక్క కార్పొరేషన్ నిధులు కానీ, భవనాలు కానీ, ప్రత్యేకించి ఈ కాపుల మీద పెట్టిన కేసులు కానీ ఇవన్నీ కూడా మరి తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లోనూ కూడా ఒక్కసారి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్లో ఉన్న కాపు మంత్రులు కూడా
ఏం జరుగుతుంది ఈ యొక్క ఈ కాపు తెరగ బలిజం అంటారు కులాలకి ఏమి న్యాయం జరుగుతుందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. అటు ఉద్యమం చేసిన పాపానికి ఇటు ఫలితాలు లేవు కానీ కేసులతోటి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వీరి సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మరొకసారి మీ ద్వారా కోరుతూ కాపుల చిరకా ఆకాంక్ష అయినటువంటి రిజర్వేషన్ని కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వారు ఆ రోజు నా చేతుల్లో లేదని చెప్పన్నారు. ఈ రోజుకి మేము స్పష్టంగా చెప్తున్నాం, 127వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ రాష్ట్రంలో ఉన్న బీసీ ఏ రాష్ట్రంలో ఉన్న కులాన్ని బీసీల్లో చేర్చే హక్కు రాష్ట్రానికే దఖలాయించామని చెప్పేసుకున్న పార్లమెంటు ప్రాతిపదికగా పార్లమెంటులో చట్టం కూడా చేయడం జరిగింది. ఏ కులాన్ని బీసీలో చేర్చాలన్నా మరి తీసేయాలన్నా కూడా అది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇక కేంద్రానికి పంపవలసిన అవసరం లేదని చెప్పేసి కూడా రాజ్యాంగ సభలో కూడా చేశారు ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి దాన్ని అనుసరించి అయినా సరే ఈ కాపుల యొక్క చిరకాల కోరికను ఈ రిజర్వేషన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కాపు సోదరులు అందరి మీద పెట్టి కేసులు కూడా తీసేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.